सब्सक्राइब करते वक्त ना घंटी बजा देना ताकि जब मैं ऑनलाइन आऊँ तो तुम्हारे फोन की भी घंटी టెంపుల్ లో ఉన్నారు. నేను ఇక్కడ టూరిజం గైడ్, నా పేరు విరూపన్న. నేను ఈ గుడి గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మేము కొన్ని మాకు కొన్ని ధర్మ సందేశాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియజేస్తాను. ఏం తెలుసు? ఓకేనండి. ఎందుకంటే మేము ఖమ్మం జిల్లా మాది కానీ హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం జరిగింది. హైదరాబాద్ నుండి పెళ్లికి వచ్చాము. పెళ్లికి వచ్చే క్రమంలోనే ఇవన్నీ తెలుసుకుందాం అనే ధోరణిలో రావడం జరిగింది. ఇక చెప్పండి, ఇక ఇవన్నీ ఒక్కొక్క చెప్పండి. సార్, ఇది విజయనగర సామ్రాజ్యంలో కట్టారు ఈ టెంపుల్. ఓకే. విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు ఉంటాడు, అక్షిత దేవరాయలని రాజు. ఓకే. ఆయన ఇక్కడ పెనుగొండ నుంది. ఓకే. పెనుగొండనే సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలన చేస్తుంటాడు. ఎవరు ఈ అక్షిత రాయల రాజు? ఓకే. రాజు దగ్గర విరూపన్న అనేవాడు ట్రెజరర్, క్యాషియర్. ఆ విరూపన్న ఈ గుడి కట్టించాడు 1538 లో. 1538 అంటే దాదాపు 530 సంవత్సరాల క్రితం. 483 అయింది ఇప్పటికీ గుడి కట్టి. 483. గుడి కట్టక ముందు ఈ ప్లేస్ అంతా పెద్ద కొండ, ఇది తాబేలు కొండ అంటాం. తాబేలు కొండ. కొండ మొత్తం ఒకే రాయి, 5 ఎకరాలు ఉంది తాబేలు షేప్ లో. దాని మీద గుడి కట్టేశారు. ఎందుకు కట్టారు ఇక్కడ అంటే, ఈ కొండ మీద గుడి కట్టక ముందే సీతాదేవి మోపిన పాదం ఉంది. రామలింగం, రాముడు ఇక్కడ వచ్చి ప్రతిష్ఠ చేసిన లింగం ఉంది. ఆంజనేయుడు ప్రతిష్ట చేసిన లింగం ఉంది. చోళరాజు ప్రతిష్ట చేసిన లింగం ఉంది. అగస్త్య మహాముని ఋషి 5000 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ తపస్సు చేసి ఆ ఋషి ప్రతిష్ఠ చేసిన లింగం ఒకటి ఉంది. వీరభద్రుడు స్వయంభూ ఉద్భవ లింగం ఈ కొండ మీద ఉంది. ఈ విధంగా ఈ గుడిలో 5 లింగాలు ప్లస్ సీతాదేవి పాదం ఉన్నాయి. ఇవన్నీ చూసి విరూపన్నకి ఐడియా వచ్చింది, ఇక్కడ గుడి కడితే బాగుంటదని. ఇతని పై రాజుదారు పర్మిషన్ కోరతాడు. పెనుగొండ రాజు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన పర్మిషన్ తో గుడి కట్టేశాడు. బండ మీద 3 రౌండ్స్ కట్టాడు. మనం నిలబడిన ప్లేస్ ఇది డాన్సింగ్ హాల్. ఓకే. ఇది డాన్సింగ్ హాల్. అయితే ఇక్కడ స్తంభం ఉందన్నది చూపిస్తాను. పదండి, చూపండి పదండి. ఈ డాన్స్, ఇది డాన్సింగ్ హాల్ చెప్తా. ఈ డాన్సింగ్ హాల్ లో ఈ పిల్లర్ మీద అప్సరా రంభ నాట్యం చేస్తున్నట్టు చూపించింది. చూపి బాబు. రంభ నాట్యం చేస్తుంది. ఆమె నాట్యానికి తగ్గట్టుగా దత్తాత్రేయుడు వచ్చి ఇక్కడ తాళం వేస్తుంటాడు. ఈశ్వరుడు వచ్చాడు నాట్యం చూడటానికని. పార్వతీదేవి నాట్యం చూస్తాంది. సూర్య భగవానుడు మేళం వేస్తున్నాడు. తుంబురుడు వీణా వాద్యం. రిటేశ్వర డోలు. నందీశ్వరుడు మృదంగం. పంచముఖ బ్రహ్మ మృదంగం. నటరాజు. మూన్ చంద్రుడు. సనాతన మహర్షి ఋషి వీళ్ళందరూ రంభ నాట్యం చేసేటప్పుడు వీళ్ళు రకరకాల వాద్యాలు వాస్తున్నారు. ఇట్లా జరిగినాయి స్వర్గలోకంలో అని మనకి చూపెట్టారు. వెరీ గుడ్. నెక్స్ట్ రంభకి నాట్యం నేర్పించిన మాస్టర్ వచ్చాడు ఇక్కడ, డాన్స్ మాస్టర్. ఆయన పేరు బృంగీశ్వరుడు. ఎక్కడది? ఎదిగిరండి. ఓకే. మీరు వినింటారు సార్, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, 4 అప్సరసలకి ఇతను నాట్యం నేర్పించిన. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ఓకే. 4 మెంబర్స్ కు హీస్ ద మాస్టర్. మాస్టర్ హిజ్ నేమ్ బృంగీశ్వర. ఈ బృంగీశ్వరకి 3 లెగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నాట్యం చేయాలా, 24 గంటలు నాట్యం నేర్పించాలా. నాట్యం చేసి చేసి అలిసిపోతే ఒక కాల్ రెస్ట్ తీసుకోవచ్చు, ఇంకా 2 కాళ్ళతో నాట్యం చేయొచ్చు. ఆ విధంగా ఈశ్వరుడు ఇతనికి ఒక కాల్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఈయన ఎలా చెప్తే ఎదురుగా రంభ అలాగా నాట్యం చేస్తాడు. వచ్చే తొడ మీద పెట్టుకున్నాడా, రంభ వచ్చే తొడ మీద పెట్టుకుంటది. ఇంకొచ్చే పైనకెత్తాడు, సేమ్ రంభ కూడా అంతే. కొరియోగ్రాఫర్ సైడ్ లో నిల్చొని ఇతను ఆమెకు డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో అది కూడా అట్టే సేమ్ సేమ్ ఉంది. మిర్రర్ ఎఫెక్ట్. ఓకే. ఇక్కడ కుడి చేయి చేతిలో పట్టుకున్నాడు తొడ మీద, ఎడమ చేయి తొడ మీద పెట్టుకోండి. ఓకే. మళ్ళా ఇట్లా రావాలి. రండి. థ్యాంక్ యూ గురు. ఇది ఈశ్వర భిక్షాటన మూర్తి కథ. భిక్షాటన, ఇది ఈశ్వరుడు ఇలా ఉంటాడు నిజరూపంలో ప్రత్యక్షమైతే. అవును. తల మీద గంగాదేవి ఉంది, మూడకన్నుంది, ఉంది కపాలం ఈ చేతిలో పట్టుకున్నాడు, త్రిశూలం ఈ చేతిలో పట్టుకున్నాడు. అవును. త్రిశూలం అంటే ఒక్కొన ఇడుంది, ఇంకొక కొన ఇలా వీపు పైన వెనక నుండి ఇటు సైడ్ వచ్చింది. మూడో చేతిలో డమరకం, నాలుగో చేతిలో జింకకు మేత పెడుతున్నాడు. అంటే ఇలా ఉంటాడు ఈశ్వరుడు ప్రత్యక్షమైన. ఒకరోజు ఈశ్వరుడు భూలోకానికి ఈ విధంగా భిక్షగాని వేషంలో వస్తాడు. పార్వతి ఇంటి ముందు నిల్చొని భవతి భిక్షాందేకి అంటాడు. పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది, పాలు నెయ్యి తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెం కొంచెంగా ఇతనికి వడ్డిస్తా ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కిందికి జారేట్ చేస్తాడు. చీర కిందికి జారిన ఆమెకు చీర మీద జాస లేదు, భక్తితో ఏకాగ్రత వడ్డిస్తా ఉంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తి ఏకాగ్రతకు మెచ్చి ఇలా నిజరూపం చూపిస్తాడు, ప్రత్యక్షం అవుతాడు, నేనే వచ్చానని. ఆమెకు బ్లెస్సింగ్ ఇచ్చాడు, నువ్వు అన్నపూర్ణేశ్వరీదేవిగా వర్ధిల్లాలి అని. ఇది జరిగిండేది కాశీలో జరిగింది, వారణాసిలో. మళ్ళా వరం ఇచ్చాడు, నేను నీతోనే పెళ్లి చేసుకుంటానని. పెళ్లి కైలాసంలో జరిగింది. ఎలా జరిగింది పెళ్లి అనేది ఇక్కడ కళ్యాణ మఠం మెనకలో ఉంది, అక్కడ వెళ్ళాక పెళ్లి స్టోరీ చెప్తా. ఓకే. ఓకే. ఇక కానీ మేము అదృష్టవంతులండి, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే. ఎందుకంటే చదివినాం, ఇది ఎప్పుడు లేపాక్షి గురించి చదివినాము. చెప్పండి.
ఇప్పుడు పైన చూస్తే పెయింట్ వేశారు బాబు, పైన పెయింట్ చూడు, తొందరకుంటావు. పెయింటింగ్ పైన ఎక్కడెక్కడ పెయింట్ ఉంటుంది అట్లాంటి చోట కింద రోళ్లు ఉన్నాయి. ఈ గుంటల్లో వాళ్ళు ఆకులు కూరగాయలని దంచుతారు, ఆ రసం తీసుకుని పైన పెయింట్ వేశారు. ఒకేసారి వేసారు సార్ ఇది, రీపెయింట్ చేయలే. 1538 లో వేసిన పెయింట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. 483 కింద వేసారు పెయింటింగ్, ఇంతవరకు అది రీపెయింట్ చేయలేదు. మనం ఇప్పుడు దాన్ని చూస్తున్నా. ఈ పెయింటింగ్ లో ఇమ్ముళ్ళకు చేయండి, అదే పార్వతీదేవి చేతులు అద్దం పట్టుకుని కూర్చోయింది. ఆమెకు పెళ్లి కూతురుగా అలంకారం చేయాలని చెలికత్తి లేడ మంది వచ్చేసినారు. మన ఇండోలో అయితే ఇప్పుడు పెళ్లి కూతురుకి అలంకారం చేయాలంటే బ్యూటీ పార్లర్స్ వస్తారు. ఆ రోజుల్లో పార్వతి మేకప్ గర్ల్స్, అప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చీరల డిజైన్లు ఉన్నాయి. ఆ మాదిరి వాళ్ళు ఆమెకు మేకప్ చేసాం. ఇది ఆనాటి ఓల్డ్ హెయిర్ స్టైల్, ఆ ఓల్డ్ పై మనకి ఇప్పుడు న్యూ అయిపోయింది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే వినింటారు, మీరు లేపాక్షి డిజైన్స్ అనేది, లేపాక్షి బార్డర్స్ అనేది వినింటారు. మనకి ఇక్కడ అవి కనబడుతున్నాయి. ఈ రెండు స్తంభాల మధ్యన ఉండే ఈ ఫ్లవర్ మాదిరిగా ఉంచండి, ఈ రెండు పిల్లర్ల మధ్యన డిజైన్ బ్లాక్ గా. మీ ఇళ్లలో ఇప్పుడు ఇది సోఫా కవర్లు, డోర్ కర్టన్లు రగ్గల మీద వస్తున్నాయి. ఆ రెండు స్తంభాల మధ్యన వేరే డిజైన్, బార్డర్ వేరే, ఈ బార్డర్, ఈ టోపీల సెంటర్, ఇట్లా ఈ హాల్లో డాన్సింగ్ హాల్లో డిజైన్లన్నీ ఇప్పుడు మనం కౌంట్ చేస్తే ఈ ఒక్క హాల్లోనే ఉన్నాయి 450 డిజైన్. 500 ఇయర్స్ బ్యాక్ ఇది ఓల్డ్. మనం ఇప్పుడు లేటెస్ట్ గా ధర్మవర్మలు కాపీ కొట్టేస్తున్నారు చీరల మీద, ధర్మవరం పట్టు చీరలు. అవునవును, తమిళాలు ఎత్తుకు పోయేసి కంచిబట్టు చీరలు అంటారు. మేము ఈ ఊర్లో ఉన్నాయి కాబట్టి మేము వీటికి లేపాక్షి డిజైన్ లేపాక్షి బార్డర్లు. అవునవును, ఏ ఒక్క డిజైన్ కూడా డబల్ రిపీట్ కాలేదు. పైన చూసారా? ఓకే, ఏమన్నా మీరు ఎక్కడ చూసారండి? అన్ని అనంతపురం. ఏం గురుగారు మీరు తీరుసా? మీరు ఎక్కడి నుంచి? గుజరాత్. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ పెయింటింగ్ పూరా గుజరాత్ జీ, పూరా నమస్కారం. ఈ పెయింటింగ్ లా సార్, ఈ బ్లాక్ క్యాప్ పెట్టుకుని నమస్కారం చేస్తూ నిలబడ్డాడు, ఇతనే గుడి కట్టించిన విరూపన్న, రాజు దగ్గర ఇతనే క్యాషియర్. బ్లాక్ టోపీ నమస్కారం చేస్తుండే వాడు. పక్కనే ఉన్నాడు ఆయన తమ్ముడు వీరన్న సైన్యాధ్యక్షుడు, వాళ్ళిద్దరు విరూపన్న కుమారులు. ఆ తెల్ల టోపీలు పెట్టుకుండే ఇద్దరు వాళ్ళ హంపన్న జక్కన్న అని దేవస్థానం చెక్కిన శిల్పులు. మిగిలిన 5 మంది వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంట్స్, ఇంపార్టెంట్ 10 మందికి ఇక్కడ మనకి వాళ్ళు పెయింటింగ్ లో వేసి చూపెట్టారు. ఇంకా ఈ హాల్లో చూసినట్టయితే మనకి 70 స్తంభాలు ఈ హాల్లో ఉన్నాయి. ఇది డాన్సింగ్ హాల్. 69 స్తంభాలు పూర్తిగా నేల మీద ఆనుకునే ఉన్నాయి, అన్ని కూర్చున్నాయి. ఇది ఒక పిల్లర్ వేలాడే స్తంభం, నేల మీద టచ్ కాలేదు. ఫుల్ గ్యాప్ ఉంది కింద, నేను చూపిస్తానండి, టోటలీ గ్యాప్. గుడి కట్టేటప్పుడు ఏం చేశారంటే ఈ హంపన్న జక్కన్న అనే శిల్పులు మా స్కిల్ చూడండి, మా తెలివి చూడండి అని టోటల్ ఈ హాల్లో అన్నిటికీ కలిసి ఈ ఒక్క పిల్లర్ ని బ్యాలెన్స్ చేసి పెట్టారు. అంటే ఇది టాప్ లో కనెక్షన్ పెట్టారు, ఇంత ఇట్లా వేలాడుతూ ఉంది. ఇద్దరు ఇంజనీర్లు బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు 1902 లో, అప్పుడు ఇండియా వాళ్ళది, బ్రిటిష్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇద్దరు వస్తారు, ఇంత పెద్ద పిల్లరు, వెయిట్ ఎక్కువ ఉంది కానీ వేలాడుతుందంటే పైన ఏదో సంథింగ్ లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో తెలుసుకుందామని వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు పిల్లర్ ఇక్కడ ఉంటది, ఇక్కడున్న పిల్లర్ ని వాళ్ళు ఐరన్ రాడ్స్ తీసుకుని బలంగా వెనక్కి అట్లా జరిపినారు. ఎప్పుడైతే వెనక్కి ఇట్లా జరిపారో ఇలా ఉన్న స్తంభం వాళ్ళు జరిపినప్పుడు కొంచెం అలా బెండ్ అయింది. ఇది పిల్లరే ఇట్లా వాలింది, వాలినప్పుడు ఒక ఎడ్జ్ ఇక్కడ టచ్ అవుతుంది, నేను చూపిస్తా మళ్ళా మీకు, అది టచ్ అవుతుంది. అది టచ్ అయిన మరుక్షణం ఈ 69 స్తంభాలు కూడా కదిలినాయి. 69 మొత్తం మిగతా 70 లో ఈ స్తంభం ఇది ఎప్పుడైతే నేల మీద టచ్ అయిందో అప్పుడు ఈ 69 కదిలినాయి. చూడండి ఇప్పుడు ఈ పిల్లర్ మీద అడ్డాడు ఉండేది మీకు తెలుస్తుంది, ఆ పక్క నొంపు తిరిగిపోయింది, సైడ్ కి తెలిపోయింది. మళ్ళీ ఇది కూడా చూడండి, ఇది ఆ పక్కన తిరిగి 2 జాయింట్ అయిపోయినాయి. సెకండ్ లైన్ లో జర చేంజ్, అప్పుడు భయపడ్డ ఇంజనీర్స్ వాళ్ళకి అర్థమైపోయింది, టోటల్ హాల్ కి బ్యాలెన్స్ చేసి పెట్టారు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దీంట్లో పెట్టేశారు. ఇది ఇలాగ వేలాడుతూ ఉంటే బిల్డింగ్ సేఫ్ గా ఉంటుంది, ఇది గనక పూర్తిగా టచ్ అయితే హాల్ మొత్తం పడిపోతుంది అట్ట కనెక్షన్ పెట్టారు. మా స్కిల్ చూడండి అని టాప్ లో లింక్ పెట్టారు. ఇప్పుడు ఈ గ్యాప్ మనం అక్కడ పోదాం, బాగా కనిపిస్తుంది. ఒకటి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చెప్పే ముందు నేను ఒక మాట చెప్పాలి. యాజ్ ఇంజనీర్ గా, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, నిజంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ చూసి, అభివృద్ధిని చూసి ఏదో మురిసిపోతున్నాం, కానీ ఆ కాలంలో నిజంగా కొన్ని 100,000 సంవత్సరాలు నిజంగా అప్పుడున్న టెక్నాలజీ అసలు అప్పుడు ఉన్న యొక్క ఇవన్నీ చూసితే మాత్రం ఏమంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకేనండి, కానీ నిజంగా అప్పుడున్న అప్పుడు టెక్నాలజీ చూసి మనం సిగ్గుపడాలి. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి ఈ యొక్క జ్ఞానం చూసి రెచ్చిపోతున్నాము, మనకు ఎదురులేదని. కానీ నిజంగా ఇప్పుడు ఇక్కడ విన్నామండి మేము, కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఓకే, ఇప్పుడు ముందు దీని గురించి చెప్పండి, వీడియో తీస్తున్నాం కాబట్టి ఇది ఇంకా క్లియర్ గా గ్యాప్ చూడాలంటే మనం అక్కడ పోయి, లేదు మీరేమన్నా వీడియో తీస్తామంటే ఒక కర్చీప్ వేసి తీస్తే బాగా కనిపిస్తుంది. కర్చీప్ అంటే వచ్చేస్తుందా? రాదు, ఒక కొన టచ్ అవుతుంది. కర్చీప్ అంటే పెద్దది కావాలి. అవసరం లేదు, ఇక బాబు ఇక్కడ పట్టుకో.
ఆ కొన రాదు, ఒక కొన రాదు, ఒక కొన టచ్ అయింది 1902 లో టచ్ అయింది. మీరు ఇంకా చూడండి, అది ఆపక్కొచ్చేస్తుంది. జస్ట్ 1 పాయింట్ అంతే, ఓన్లీ 1 పాయింట్. 99% హ్యాంగింగ్ ఉంది, 1 పాయింట్ టచ్ అయింది. అది బ్రిటిష్ వాళ్ళు కదిలించడం వల్ల టచ్ అయింది. నిజంగా టెక్నాలజీని చూసి మనం నిజంగా ఇప్పుడు ఇప్పుడున్న మనుషులు రెచ్చిపోతున్నాము, ఏదో సాధించినము సాధించినము అని చెప్పి విధ్వంసం సృష్టిస్తున్నాం తప్ప దీంట్లో ఇది అభివృద్ధిగా మనం పరిగణించలేము. చెప్పండి మరి ఇదే అండి. కదండి చెప్తారండి, నేను నిన్న నాకు తెలిసిన స్టోరీ మొత్తం చెప్తాను. ఈ పైన పెయింటింగ్ లో బొమ్మ ఉండదు, కృష్ణుడు వటపత్ర షాయి, పెద్ద మర్రి ఆకు పైన వెళ్ళకిల పడుకున్న కృష్ణుడు, రౌండ్ ఫేస్, రెండు కళ్ళు, మూతి మీద వేలు పెట్టుకుని ఐబ్రో చూడండి సార్, ఆ కంటి చూపు మిమ్మల్నే చూస్తా అంటది. మీరు ఎక్కడికి వెళ్ళి చూసిన అది 3D పిక్చర్ అంటాం. ఇప్పుడు 3D అని వేస్తున్నారు, ఇప్పుడు 500 ఇయర్స్ బ్యాక్ అది 3D. ఎనీవేర్ ఎక్కడైనా నిలబడి చూడండి, ఆ కళ్ళు మిమ్మల్ని చూస్తా అంటది. అట్లా వేసారు, ప్లేస్ చేంజ్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తా. అంటే అప్పుడే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారని దీన్ని బట్టి మనకి అర్థమైపోతా. ఓకే 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 ఓకే, దీనిలో వాయిస్ మంచిగా రికార్డ్ వస్తుంటది. థ్యాంక్ యూ, మంచిగా చెప్పండి. ఓకే నెక్స్ట్ ఈ లైన్కి పోదాము. ఓకే, మీరు గ్యాప్ చూడాలంటారు కదా. అవునా, గ్యాప్ గ్యాప్ ఇప్పుడు స్లో 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 ఇప్పుడు చూడండి, గ్యాప్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, గ్యాప్ క్లియర్ గా ఉంది. ఇగో బాబు ఇక్కడ నుంచి నీట్ గా మీరు చూడండి, వంగి చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే ఒకసారి ఆ గ్యాప్ గ్యాప్ గురించి. అదో అదే కదా, అవతల వెళ్తారు కనిపిస్తాండ్లే. అబ్బా ఏ బావు, నిజంగా ఓకే గురు గారు, నేను తీస్తాను, నువ్వు రాటు రా ఒకసారి రా ఒకసారి. స్తంభం కింద గ్యాప్ అమ్మ, కళ్ళ బంద్ నోడి చెన్నాగా కనిపిస్తుంది నిమ్గే, కళ్ళగడ గ్యాప్ ఏగిది అంత కనిపిస్తే. ఇక్కడ నుంచి అయితే క్లియర్ కనపడుతుంది, కానీ వీడియో రైట్ నిజంగా ఈ చూడండి మిత్రుల, మీరు షేర్ చేయండి. మిత్రులు ఎంతమంది చూస్తున్నారో మీరు షేర్ చేస్తే కదా ఇంకా మంచి మంచి వీడియోలు చూసి రేపు కూడా ఒక మంచి కార్యక్రమాలు చూపబోతున్నాము. నిజంగా ఇది జూమ్ చేస్తున్నా, మాకైతే ఫెడవల్ అయితే చూడలేదా, ఇంకా దానికన్నా క్లియర్ గా చూస్తావా కనపడుతుంది. మిత్రులారా దయచేసి మీరు ఇక షేర్ చేస్తున్న మిత్రులందరూ ఇంకా నాకు హ్యాపీగా గురుగారు. సరే ఇంకొంచెం వీటికి చెప్పండి, ఇక ఇక్కడ నుంచి చూడండి, మీరు తొందరకుంటారు పొడవు ఉన్నాయి వైర్లో, చుట్టుకోయింది అది, చుట్టుకోయింది చుట్టుకోయింది అది, ఎక్కడో చుట్టుకోయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకే ఇక్కడ నుంచి తీగురు రైట్, అక్కడే నిలబడి చూడండి, అది చూడండి రైట్, ఇంకా క్లియర్ గా చూస్తారా మీరు, ఏడు నిలబడగలరా ఇక్కడ నిలబడగలరా. కాదు కాదు, ఇక్కడ నిలబడతారా, అక్కడ నిలబడితే ఇంకా క్లియర్ ఉంటుంది. నేను చెప్పేది మీరు అక్కడ నిలబడితే ఇంకా బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ, వైర్లు చుట్టేస్తాను. అదే కదా, కానీ దీంట్లో బ్లాక్ కనబడుతుంది, కంటికి మాత్రం క్లియర్ కనబడుతుంది. మిత్రులారా ఇది లేపాక్షిలో అద్భుతమైన ఒకటి కట్టడం చూడండి, ఇది టోటల్ గా అప్పట్లోనే ఇంత చేశారంటే నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఎనీహౌ ఓకే, మీరు ఇంజనీర్ గా ఎలా ఫీల్ అవుతారు సార్, ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఈ కాలంలో వస్తుందా? లేదు, ఈ కాలంలో ఈ కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ మిడిమిడి జ్ఞానాన్ని చూసి మురిసిపోతున్నాం తప్ప ఇంకొకటి ఏదో సాధించాం ఏదో సాధించడం విధ్వంసం సృష్టిస్తున్నాం. ఇప్పుడు రాకెట్ యుగంలోనే కంటికి కనపడింది కరోనా, ఈ రాకెట్ యుగంలోనే కంటికి కనపడింది కరోనాతోనే దేవాలయాలనే మూత పడుతున్నాయి ఈ రోజులు. ఇనేవ్ గురుగారు.